खम्मम अभिवृद्धि कोसम पट्टुवदलने विक्रमार्कुडिला राष्ट्र रवाणा शाखा मंत्री पुव्वाड़ा अजय कुमार तन वेंट पड़ताडनी राष्ट्र पुरपालक आईटी शाखा मंत्री केटीआर अन्नारु। अभिवृद्धिलो तेलंगाणकु खम्मम आदर्शंगा निलुस्तुंदनी केटीआर अन्नारु। खम्मंलो हैदराबाद तर्वात रेंडो अतिपेद्द आरटीसी बस स्टेशन्नु राष्ट्र मंत्रुलु प्रशांत रेड्डी पुव्वाड़ा अजय कुमार तो कलिसि केटीआर प्रारंभिंचारु। अनंतरं केटीआर मात्लाडुतू मंत्री पुव्वाड़नु अभिनंदिंचारु। ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసినట్లు కేటీఆర్ తెలిపారు। కానీ ఖమ్మం పట్టణానికి ఎన్నిసార్లు వచ్చినా వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకునే పరిస్థితి ఉన్నదనే మాట కూడా వాస్తవం అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఒకటి రెండు కాదు, గడిచిన 6.5 7 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టణం అంటే కార్పొరేషన్ అంటే ఇట్లా ఉండాలి ఇంత చక్కగా ఉండాలనే విధంగా खम्मम पट्टणानि तीर्चिदिद्दिनंदुकु मंत्रिवर्युलु पुव्वाड़ा अजय कुमार गारिनि अदे रकंगा वारिकंटे मुंदु ई नियोजकवर्गं ई जिल्लाकि प्रतिनिधि वहिंचिन पेद्दलंदरिनि कूडा मनस्फूर्तिगा नेनु अभिनंदिस्ता उन्नानु। एंदुकंटे एन्नो पट्टणालु मुनिसिपल मंत्रिगा तिरुगुता उंटाम्, एन्नो संदर्भाल्लो एन्नो कार्यक्रमालकु प्रारंभोत्सवालकु पोता उंटाम्, कानी ई पट्टणानिकि वच्चिन प्रति संदर्भंलो खम्मम पट्टणानिकि वच्चिन प्रति संदर्भंलो अदि लक्कारं चेरुवैतेनेमि लेदा एदुरुगा इक्कड रोड कवतल वैपुना समीकृत मार्केट आईटी हब लेदा गोल्लपाड़ चानल आधुनीक पद्धति गानी लेदा एनएसपी कालव चुट्टू वाकिंग ट्राक एर्पाटु चेसुकुन्न पद्धति गानी लेदा अंतर्गत रहदारुलु एर्पाटु चेसुकुन्न पद्धति गानी चिन्न चिन्न पनुले कावच्चु कानी प्रजलकु गोप्प संतृप्तिनिच्चे पनुलु। नेनु गतंलोने इक्कडिकि वच्चिनप्पुडु गुर्तुंदी नाकु अक्कड गांधी गारु चेरलो उंडेदि पात बजारुलो गांधी गारु चुट्टू मी अंदरिकी तेलुसु नाकंटे बागा खम्मं पट्टणंलो అటువంటి గాంధీ గారి ఆ కూడలిని కూడా అద్భుతంగా సుందరీకరించుకున్నా లేదా బోసు బొమ్మని గతంలో బోసిపోయినటువంటి బొమ్మ తీసేసి అద్భుతమైన కాంస విగ్రహం పెట్టుకున్నా ఇట్లా మహానుభావులు ఎంతో మందిని పివి నరసింహారావు గారు అదే రకంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ దంసలాపురం బ్రిడ్జ్ దగ్గర ఆరోబి దగ్గర ఇట్లా ఒకటి రెండు కాదు చెబుతూ పోతే వందల కార్యక్రమాలు ఖమ్మం పట్టణంలో గత 7 ఏళ్లుగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి। ఒకటి రెండు కార్యక్రమాలు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్టణాలు చిన్న పెద్దానే తారతమ్యం లేకుండా అభివృద్ధి బాటలో ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా బూనుకొని మంత్రి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో ఈ రోజు ఆర్టీసీని కూడా కొత్త రకమైన ఆలోచన చేసి ఒకవైపు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మరొక వైపు ఆర్టీసీని కూడా లాభాల బాటలో పడే విధంగా కార్గో సర్వీస్ లాంటి వినూత్నమైన ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు పోతున్న విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। మిత్రులందర్నీ కూడా నేను కోరేది ఒకటే, ఏ ప్రభుత్వమైనా ఏ ప్రజా ప్రతినిధైనా మేము ఎప్పుడైనా కోరుకునేది ఒకటే, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అజయ్ గారు ఏ రకంగా ప్రతి చిన్న అంశాన్ని సునిశితంగా ఫాలో అప్ చేస్తూ ఎప్పటికప్పుడు సహచర మంత్రులు గాని ముఖ్యమంత్రి గారి దగ్గరికి గాని ప్రజల కోసం ఎంత తపిస్తా ఉంటారో ఇప్పటిదాకా వారు చాలా విడమర్చి వివరంగా చెప్పారు। నేను దాని లోతులోకి పోను గాని ఒకటి మాత్రం పక్కగా చెప్పగలను, ఈరోజు ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకునే పరిస్థితి వచ్చిందనే మాట మాత్రం ఖచ్చితంగా గంటాపదంగా చెప్పక తప్పదు। మరి అట్లాంటి ఖమ్మం పట్టణంలో గతంలో పనిచేసిన మా పాపాలాల్ గారు కానీ మిగతా కార్పొరేటర్ మిత్రులు కానీ నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం చేసిన పనిని చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది। గల్లీ గల్లీకి పోయి ఇంటింటికి పోయి, ఎందుకంటే ఎన్నికలు 5 ఏళ్లకోసారి రాక తప్పదు, వాటిని ఎదుర్కోక తప్పదు, కానీ ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు మనం చేసిన సేవ ప్రజలకు మనం చేసిన కల్పించిన సదుపాయాలు మౌలిక వసతులు విడమర్చి చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది। ఈరోజు 1004 ఇళ్ళు ఖానాపురం హవేలీలో ఒకటే చోట ఒక ప్రైవేట్ వ్యక్తి కనుక గేటెడ్ కమ్యూనిటీ కడితే ఎట్లా ఉంటుందో అంత గొప్పగా అంత అద్భుతంగా అక్కడ కట్టుకున్నారు। కట్టుకోవడమే కాకుండా అక్కడ రహదారులు కానీ అక్కడ వైశాల్యం కానీ అక్కడ చుట్టుపక్కల ఫెన్సింగ్ కానీ చుట్టుపక్కల చక్కగా చెట్లు పచ్చదనం పెంపొందించింది కానీ ప్రతి ఇంటికి కొత్తగా 45,000 కనెక్షన్లు ఈరోజు ఇచ్చుకున్నాం మనం ఇంటికి, ఇంటింటికి నీళ్ల కనెక్షన్లు మిషన్ భగీరథ ద్వారా అక్కడ కొత్తగా కట్టిన ప్రతి ఇంటికి ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు అక్కడ కుళాయి దిప్పితే చాలు కిచెన్లో బ్రహ్మాండంగా పొంగుతూ ఇంటింటికి నీళ్ళు వస్తూ ఉన్నాయి। కాబట్టి ఒకసారి మిత్రులందరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను నేను కోరుతా ఉన్నా, పని చేయడం ఒక ఎత్తు, అది చెప్పుకోవడం కూడా మరో ఎత్తు, ప్రజలకు గుర్తు చేయాలి తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లా ఉండేది, కరెంటు కష్టం ఎట్లుండేది, మంచినీటి కష్టం ఎట్లా ఉండేది, మీ గోల్లపాడు ఎట్లా ఉండేది, పాత బస్ స్టాండ్ ఎట్లా ఉండేది, అన్నీ దయచేసి ఒకసారి గుర్తు చేయండి।
పాత ఆనాడు శ్మశాన వాటికలు ఎట్లా ఉండేది, ఇప్పుడు కొత్త వైకుంఠ ధామాలు ఎట్లా ఉన్నాయి, ఆనాడు డొక్కిన్లు ఎట్లా ఉన్నాయి, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎట్లా ఉన్నాయి గుర్తు చేసి మరీ ప్రజలకి మనం చేసిన పనిని చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మీ అందరికీ మరొక మాట కూడా సందర్భంగా నేను చెప్పాలి. ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రివర్యులు అందరూ కూడా చెప్తూ ఉంటారు, సామాన్యుడికి మనం సేవలు అందించడమే కాదు, సామాన్యుడికి మనం బ్రహ్మాండంగా సేవ చేయడమే కాదు, వారికి ఎప్పటికప్పుడు మళ్ళీ అందుబాటులో ఉంటూ వారికి కావాల్సింది ఏంటి ఇంకా కూడా మళ్ళీ ఆలోచించి ముందు చూపుతో వ్యవహారం చేయాలని చెప్తూ ఉంటారు.